రాష్ట్రంలోని డిఎంఈ ఆసుపత్రిలో సప్తవర్ణ బెడ్షీట్స్ అమలు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా త్వరలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామన్న కామినేని, సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యల దృష్ట్యా బదిలీల గడువు పెంచమని సీఎంను కోరినట్టు చెప్పారు. 13,200 బెడ్స్ మీద ఎవ్రీడే బెడ్షీట్, పిల్లో కవరు, బ్లాంకెట్ అన్నీ మార్చేది ఎవ్రీడే ఒక కలర్ పెట్టి దాన్ని మార్చాలి అనేది ఇచ్చాం. ఆ బెడ్షీట్స్ కూడా ఎవ్రీ 56 వాషెస్ కంటే ఎవ్రీ ఇయరు ఆ బెడ్షీట్స్ అన్నీ మార్చాలి, కొత్త సెట్లు తీసుకోవాలి. మధ్యలో ఆ పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే క్యాజువాలిటీలో మారుస్తానికి 1:2.5 బెడ్షీట్స్ ఉండాలి. అంటే 100 బెడ్లు ఉంటే 250 బెడ్షీట్స్ అక్కడ ఉండాలి. ఉంచి ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి సర్వీస్ అండ్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని పెట్టాం. పెట్టి దీన్ని ఇన్ఫెక్షన్, పేషెంట్ మారిన తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా ప్రతిరోజు ఒక కలర్ మారుస్తారు.